పాడి కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఏమన్నాడు, నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే నీ ఇంటికి నేను వస్తా, బీఆర్ఎస్ పార్టీ కండువగప్తా, లేదా నువ్వన్నా నా ఇంటికి రా, పార్టీ కండువగప్తా, మధ్యాహ్న భోజనం తినబెడతా, తర్వాత ఇక్కడ నుండి నేరుగా కూడా ఫామ్ హౌస్ పోదాం, కేసీఆర్ గారిని కలుద్దాం, కేసీఆర్ గారితో మాట్లాడి మళ్ళొక్కసారి కండు వేస్తా అని చెప్పాడు. చెప్పి ఆయన బయలుదేరే సమయంలో ఏం జరిగింది, ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి, అక్కడ పోలీస్ పికెట్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా పోలీసులకు సంబంధించి భద్రత కల్పించాలి, పోలీసులు ఉండాలి, ఉండి పూర్తి స్థాయిలో శాంతి భద్రతలకు సంబంధించి రక్షణ కల్పించాలి. కానీ పాపం మా ఊళ్ళో ఏంది అంటే ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారు. ఆ గేటు దగ్గరికి వచ్చినప్పుడు ఏమనలే, గేటును బద్దలుగొచ్చినప్పుడు ఏమనలే, పూల కొండీలను పగలగొచ్చినప్పుడు ఏమనలే, రాళ్ళు టమాటాలు విసిరేసి అద్దాలను పగలగొచ్చినప్పుడు ఏమనలే, పూర్తి స్థాయిలో కూడా ఏమనని పరిస్థితి కనబడుతుంది. ఇక అరికపుడి గాంధీ ఏదో కొంపలాంటకపోయినట్టు, ఏదో దునియా నాశనమైనట్టు, ఇక ఓ కాన్వాయ్ వేసుకుని వచ్చింది ఏదో పార్టీ ప్రచారానికి వచ్చినట్టు. ఏ చూసుకుందాం దా పాడి కౌశిక్ రెడ్డి అంటే ఈయనేమన్నాడు తొడగొచ్చి పాడి కౌశిక్ రెడ్డి, అరే బాబు నేను ఎన్ని నా వయసు ఎంత, నీ వయసు ఎంత, నువ్వు ముసలోడి 66 సంవత్సరాలు, నేను యూత్ పిల్లగాన్ని, ఏం మాట్లాడతానో ఏం కథ అని తొడగొచ్చి పాడి కౌశిక్ రెడ్డి అని. అదేమైంది, చిలికి చిలికి గాలివానలా మారిపోయి తర్వాత హరీష్ రావు ఎంట్రీ ఇచ్చే పూర్తి స్థాయిలో మద్దతు తెలిపే ఆయన పోయి సైబరాబాద్ దగ్గర కంప్లైంట్ చేసి అక్కడి నుండి పూర్తి స్థాయిలో 10,000 మంది కార్యకర్తలను రమ్మని చెప్పి అంతలోనే ఆయన అరెస్టు చేసి తర్వాత కేశంపేట పోలీస్ స్టేషన్ పెట్టి రచ్చ రచ్చ చేసుకున్నది ప్రభుత్వం. ఇది అందరికీ తెలుసు. ఎవరు చేసుకున్నారు ఇది, ప్రభుత్వం తనంతట తానే బట్టగాల్చి మీదేసుకున్నది, ఇది ఎవరు చేయలే. పాడి కౌశిక్ రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నది, దాంట్లో నిజాలు లేకపోలేదా, దాని గురించి చెప్తున్న పరిస్థితి కనబడ్డది కదా. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయాన ఒప్పుకున్నాడా లేదా అనేది ఈ వీడియో తో మీకు అర్థమవుతుంది. వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలను, కార్యకర్తల మీద దాడి చేస్తామని ప్రయత్నం చేస్తాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ డైలాగ్ ఎవరు వాడాలి తెలుసా, విపక్షంలో ఉన్న పార్టీలు వాడాలి. ఎందుకు తెలుసా, ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలో కలిసి అధికారం ఉన్నదని ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నాడు, వాడోడు వీడోడు మోపాయిండు అని మాట్లాడాల్సిన భాష పదాలు అన్నీ కూడా విపక్షాలు మాట్లాడాలి. కానీ మన ముఖ్యమంత్రి గారు అడ్వాన్స్ కదా, ఆయనే ముదిగాలే అది తీసుకొచ్చుకుని ఆయన విపక్షంలో ఉన్నాడని ఫీల్ అవుతున్నాడో ఏమో, ఏం మాట్లాడిండో ఇన్నురి మరి. మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోలే వాళ్ళ ఇంటికి పోయారు, చింతపండు అయినా చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు రాయి సంకనాకనిక విలువల్న రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన ఇప్పుడు ఒకసారి మీరు మళ్ళీ నిరుగిడ మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోలే వాళ్ళ ఇంటికి పోయారు, చింతపండు అయినా చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు రాయి సంకనాకనిక విలువల్న రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన ముఖ్యమంత్రి ఏమన్నాడు, సంకనాకనికి పిలవాలనా అన్నారు. ఇప్పుడు ఎవడు ఎవరిని సంఖ నాకిండో మనందరికీ తెలుసు, ఎన్నికల ముందు ఎవడు ఏ సంఖ నాకిండో, ఎవడు ఏ చీకటి గదిలో పోయి కాళ్ళు మొక్కిండో, ఎవడు బాంచన్ అన్నాడో, ముఖ్యమంత్రి రోజు పీఠం మీద ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి ఎవడెవడు ఏం చేసిండో అందరికీ తెలుసు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియని బహిరంగ విషయం కాకపోవచ్చు కానీ ఏందో తెలుసు. అంటే ఒక ముఖ్యమంత్రి శాంతి భద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తే, శాంతి భద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? శాంతి భద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే, మావులు చింతపండు చేసిండని చెప్తే, అంటే కార్యకర్తల రూపంలో రౌడీ మూకలను ఉసగొల్పే ప్రయత్నం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రాంతంలో మరొకసారి కడప రాజకీయాలు, కర్నూలు రాజకీయాలను తీసుకురావాలని అనుకుంటున్నారా, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు, ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పుర్రి. ఇది ముఖ్యమంత్రి గారి భాష. ఇక మరి మనం ఏమంటాం, ముఖ్యమంత్రి గారే తెలంగాణ రాష్ట్ర ప్రజలను, తెలంగాణ వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళ అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు, వాళ్ళను పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో చింతపండు చేసిండని చెప్పవచ్చే,